మన ప్రభు యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ పద్దెనిమిది బుధవారం నేటి మన ధ్యాన లేఖనం యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని వ్యాఖ్యాన అంశం బుద్ధి జ్ఞానముల సర్వస్వం ఆయనే వ్యాఖ్యానం మన క్రైస్తవ జీవితంలో మనం ఎలా అభివృద్ధి చెందుతున్నామో మనం అంచనా వేసుకునేందుకు దేవుడు మన జీవితాల్లో అనుమతించే శోధనలను గురించి యాకోబు మొదట మాట్లాడుతున్నాడు ఈ విషయం క్రైస్తవ సమాజమంతటికీ తెలియజేయబడినప్పటికీ క్రైస్తవుల్లో కనిపించే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ చూడాలి క్రైస్తవులమైన మనమందరం మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితుల ద్వారా ప్రభావితం చేయబడతాం దాని ఫలితంగా మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రవర్తనను మనం ప్రదర్శించలేకపోతాం ఆయన దీనత్వాన్ని కానీ సాత్వికాన్ని కానీ లేదా గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడులో తెలుపుబడిన ఆత్మ ఫలాల్ని కానీ మనం ప్రదర్శించలేకపోతాం దానికి మనం ఏవేవో సాకులు చెప్తాం మన కోపానికి కఠినమైన జవాబులకి ఏవేవో కారణాలని వెతుకుతాం చెబుతాం ఆ తర్వాత మన సహోదరులు కానీ సహోదరీలు కానీ ఇలా ప్రవర్తించి ఉండకూడదు అది క్రైస్తవ ప్రవర్తన కాదు అది పాపం అని ఇతరుల గురించి ఎంతో విమర్శిస్తూ మాట్లాడతాం నీవన్నది వాస్తవమే కావచ్చు ఎదుటివారిలో ఉన్న లోపమేంటి అనేది ప్రశ్న కాదు కానీ నాలో ఉన్న లోపమేంటి అనేది నీకు ప్రాముఖ్యమైన ప్రశ్న మనం కఠినంగా ప్రతిస్పందించేందుకు లేదా జవాబు ఇచ్చేందుకు మనం శోధింపబడుతున్నప్పుడు మనం దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే దాని ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు మనం సహించి జయించినప్పుడు మన హృదయాల్లోనూ జీవితాల్లోనూ దాని ఫలితంగా మనం ఆత్మీయ ప్రగతిని సాధించగలం నీవు ఆత్మీయ పరిపూర్ణతలోనికి వచ్చేలాగా దేవుడు ఆ పరిస్థితి ద్వారా నిన్ను నడిపించాడు ఆత్మీయంగా అంతగా పరిణతి చెందని సహోదర సహోదరీలు అలాంటి శోధనకు గురైనప్పుడు వారు ఆ శోధనను జయించేందుకు వారి బలహీనతలో నీవు వారికి సహాయం చేయాలి దీనికోసం నీవు దేవుని నుండి జ్ఞానాన్ని అడగాలి మనలో ఆ జ్ఞానం లేకపోవడానికి ఆయన మనల్ని నిందించక దాన్ని ఆయన మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు ఇదంతా ఎంతో అన్వేషణతో కూడింది యాకోబు పత్రిక కోసం మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి సహోదరుడు జే డిస్క్ కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షంగా నీ మెండుకు ప్రేమ ప్రవాహాలని మరి దండిగా పారించు శుభములతో వందనాలు